హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ప్రియా బాను లైఫ్ స్టైల్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ తండూరి స్టైల్. అవెన్ లేకుండా నాన్ స్టిక్లో ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపించాను. మరి చూసేద్దామా ఇంగ్రీడియంట్స్. ముందుగా పెను ఉంచుకొని స్టవ్ మీద జీలకర్ర ఒక 1 స్పూన్ వేసానండి. మేబీ నాకు సరిపోకపోవచ్చు, మళ్ళీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దాల్చిన చెక్క అండి 1½ వేసాను. ఇంకా బిర్యానీ పువ్వు అండి 2 వేసానండి. బిర్యానీ ఆకు 2 వేసానండి. జీలకర్ర ఇంకొద్దిగా యాడ్ చేశాను. సో 2 స్పూన్స్ జీలకర్ర అండి. ధనియాలు 1½ స్పూన్ వేసుకుంటున్నాను. లవంగాలు 5 వేసానండి. ఇవి దోరగా వేయించుకోవాలి మనము. వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాం. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. సో నేను ఆనియన్ కట్ చేసుకొని పక్కన ఉంచుతాను. తర్వాత మిర్చి అండి, మిర్చి కూడా కట్ చేసుకుందాం. పొడవుగా కట్ చేసుకోవాలండి. సిక్స్ 7 మిర్చి పడిందండి. సో పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు చికెన్ తీసుకున్నామండి. చికెన్ 3/4 కేజీ అండి, అంటే 1/2 కేజీ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది. సో మనము పీసెస్ ఇలా తీసుకున్నాం, బోన్లెస్ అండి చికెన్. ఇందులో ఫస్ట్ టర్మరిక్ పౌడర్ 1 స్పూన్ వేసానండి. తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. కొద్దిగా తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఫ్రైలా కదా. సో తక్కువే వేసుకోండి. తర్వాత మిర్చి పౌడర్ 2 స్పూన్స్ వేసానండి. ఇప్పుడు మనము ఇది తండూరి మసాలా ప్యాకెట్ దొరుకుతుంది కదండి, సో తండూరి మసాలా ప్యాకెట్ 2 స్పూన్స్ వేసానండి. తర్వాత మనం మిక్సీ పట్టించి ఉంచాం కదా పౌడర్, ఈ పౌడరు 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇది అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ 1½ స్పూన్ వేసాను. కర్డ్ 1/2 కప్ కన్నా తక్కువే అండి, కొద్దిగా కర్డ్ తక్కువే వేసుకోవాలి. వెనిగర్ అండి, చిల్లీ వెనిగర్ ఇది 1 స్పూన్ వేసానండి. తర్వాత పెప్పర్ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇది ఫుడ్ కలర్ అండి, ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టం. ఇప్పుడు మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిర్చి అన్నీ వేసానండి.
కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు ఆయిల్ అండి, ఆయిల్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. హాఫ్ లెమన్ కూడా యాడ్ చేశానండి, హాఫ్ లెమన్ పిండాక బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అవ్వాలండి. బాగా మిక్స్ చేసుకోండి, అంటే వెనిగర్ అన్ని వేసాం కదా, సో బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక 1 అవర్ నానబెట్టి ఉంచాలండి. నానబెట్టిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెను ఉంచి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి, ఒక 7-8 స్పూన్స్ పడుతుంది, ఎందుకంటే పీస్ బాగా రోస్ట్ అవ్వాలి కదా, సో అందుకని. ఇప్పుడు మనము కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసాము, ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి పీసెస్ బాగా కలుపుకొని మనము ఫ్రిడ్జ్ లో నుంచి తీసాం కాబట్టి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇప్పుడు 1 by 1 ఫ్రీగా ఫ్రీ పీసెస్ లాగా క్లియర్ గా ఉండేలాగా మనం వేసుకోవాలి. గ్యాప్ ఉండాలండి, అప్పుడే ఫ్రై బాగా అవుతుంది. హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇదంతా, ఎందుకంటే పీస్ ఫ్రై బాగా అవుతుంది. అదే మనము లో ఫ్లేమ్లో ఉంచామంటే ఏమవుతుందంటే అది షేర్వాలాగా ఇదైపోతుంది. సో మనం హై ఫ్లేమ్లో ఉంచుకుని ఇదంతా చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి తర్వాత మళ్ళీ తీసి వేయించుతూ ఉండాలండి. ఇలా 5 మినిట్స్కి ఒకసారి మనము వేయించాలి, హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారా దగ్గరికి అయిపోయింది, ఇంకా సర్వ్ చేసేసుకుందాం. వావ్, స్పైసీగా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పీస్ కూడా మనకి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, సో బాగా ఊరిందనమాట, చాలా మెత్తగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసేయండి, మరి నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.